అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ 61వ వ్యవస్థాపక దినోత్సవంను గణంగా పాడేరులో నిర్వహించడం జరిగింది. అనంతరం ఏఐవైఎఫ్ జెండాను ఏఐవైఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ తన్నీరు సింగరకొండ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరి లాంటి యువ విప్లవ వీర కిశోర ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న యువజన సంఘం దేశంలో 1934లో ఆంధ్ర రాష్ట్ర యువజన సమైక్య ఆవిర్భవించి బ్రిటిష్ పరాయి పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి వేలాది మంది యువకులను స్వాతంత్ర పోరాటానికి అందించి స్వాతంత్ర పోరాటంలో చరిత్ర సంపాదించుకున్న ఏకైక సంఘం ఏఐవైఎఫ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఏరియా కార్యదర్శి కోడా చంటి, మండల అధ్యక్ష కార్యదర్శులు జీవన్, మొన్న నాయకులు శివ, అనిల్, చందు, సాయి తదితరులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ ఆంధ్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధ్యతల్లో ఉన్నాం. ఏఐవైఎఫ్ 61వ వ్యవస్థాపక దినోత్సవం పాడేరులో ఓల్డ్ బస్ స్టాండ్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏఐవైఎఫ్ 1959 మే 3న ఆవిర్భవించి నేటికి 61 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం, ఉపాధి కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నటువంటి సంఘం ఏఐవైఎఫ్. ఇక్కడ మన గిరిజన ప్రాంతంలో మన సుప్రీంకోర్టు రద్దు చేసినటువంటి జీవో 3ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర అలానే తెలంగాణ రాష్ట్రాలు ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి ఏఐవైఎఫ్గా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే గిరిజన ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజానీకం ఇబ్బందులు పడుతూ ఉంది. కాబట్టి విద్య, వైద్యం, ఉపాధి కోసం అఖిల భారత యువజన సమైక్య పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుందని ఈ యొక్క 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆవిర్భవించి 61వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విశాఖ జిల్లాలోనే పాడేరు టౌన్లో పాత బస్టాండ్ సెంటర్లో ఈరోజు అఖిల భారత యువజన సమైక్య జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ 60 సంవత్సరాల నుంచి కూడా యువకులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద యువజన సమైక్య పనిచేయడం జరిగింది. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ఆంధ్ర రాష్ట్ర యువజన సంఘం అనే పేరుతో మద్రాసు యువజన సంఘం, పంజాబ్ యువజన సంఘం, రకరకాల ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల్లో యువజన సంఘాల పేరుతోటి అనేక ఉద్యమాలు, పోరాటాలు భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో చేయడం జరిగింది. అనంతరం తెల్లదొరల పెత్తనం పోయింది, నల్లధొరల పెత్తనం వచ్చిందని చెప్పి ఈ నల్లధొరల్ని పాలకులు ప్రజల్ని అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు.